హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి పొద్దున్నే నేను రెడీ అవుతూ ఉన్నానన్నమాట, ఊరుకు వెళ్ళేది ఉంది. సో ఈ వీక్ మొత్తం అంటే ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీక్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా 15 డేస్ 20 డేస్ బ్యాక్ ముందు తీసినటువంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నానన్నమాట. సో ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాను, అందుకే ఉదయాన్నే లేచి స్నానం అయితే చేసేసాను. ఈ హెయిర్ ఎక్కువగా ఉండటం వల్ల అస్సలు ఆరట్లేదు, అందుకే హెయిర్ డ్రైయర్తో మొత్తం డ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట హెయిర్ అంతా కూడా. ఎందుకంటే నేను అలాగే వేసుకొని వెళ్ళానంటే ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చేలోపు పడిపోతాను హెడ్ఏక్తో, అందుకోసం అని చెప్పేసి బాగా డ్రై చేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే హెయిర్ లీవ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకో నాకు సితసిత అనిపిస్తూ ఉంటుందన్నమాట హెయిర్ లీవ్ చేసుకోవటము. ఒకసారి ఇలా డ్రై చేసేసుకొని జడ వేసేసుకుంటే అలా పడి ఉంటుందన్నమాట, లేదంటే కనుక హెయిర్ లీవ్ చేసుకున్నామంటే చెమటతో చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మొత్తం కూడా హెయిర్ని బాగా డ్రై చేసేసుకుంటున్నానమాట. చాలామందికి హెయిర్ని జడ వేసుకోవడమే ఇష్టపడుతూ ఉంటారు, ఇంకొంతమంది హెయిర్ లీవ్ చేయడం ఇష్టపడుతూ ఉంటారనమాట. కానీ ఈ డ్రైయర్తో హెయిర్ డ్రై చేయడం ఏమో కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశానన్నమాట. ఆడుకుంటూ బాగా టైంపాస్ అయింది నాకు ఒక 15 మినిట్స్ అన్నమాట. ఎంత బాగా అనిపిస్తుందంటే చల్లగా ఉంటుందన్నమాట. మనం వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత మన హెయిర్ని అలా తడి దానిపైన చల్లటి గాలి పెడితే ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా అనిపిస్తుంది. సో నేనైతే కనుక ఇంకా హెయిర్ మొత్తం కూడా డ్రై అయిందని చెప్పేసి ఇంకా దువ్వెన తీసుకొని జడ వేసుకుందాము అని చెప్పేసి దూతూ ఉన్నాను. అందులోనూ ఈరోజు నేను వెళ్ళే ఊరికి టైమింగ్ ప్రకారం బస్సులు ఉంటాయన్నమాట. టైమింగ్ తప్పింది అనుకోండి మళ్ళీ 11 వరకు వెయిట్ చేయాలి. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అవుదామని చెప్పేసి హెయిర్ డ్రైయర్తో హెయిర్ అయితే ఆరబెట్టేసుకున్నానమాట. సో నేను అత్తమ్మ వెళ్తున్నాం. సో అత్తమ్మ ఇంకా ఊరు నుంచి రాలేదు. సో తను వచ్చేలోపు నేను రెడీ అవుదామని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నానమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను పొద్దున్నే 9:00 బస్ స్టాండ్కి వెళ్తున్నాను అనమాట. సో వేరే ఊరికి ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వటానికి కరెక్ట్గా ఈ రోజు నుంచి నేను ఒక్క నిమిషం. హలో. సో ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే కరెక్ట్గా నాకు ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ వరకు రోజు ఫంక్షన్స్ ఏ ఉన్నాయి. సో ఫంక్షన్స్ అటెండ్ చేసుకోవాలి. నా ఇంట్లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. నేను మా ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ అయితే పెట్టుకున్నాను. సో అవి కూడా వాటికి సంబంధించినటువంటి పనులు అవన్నీ మొదలు పెట్టుకోవాలి రేపటి నుంచి. కాబట్టి రోజు పనే ఉంటుంది. ఈరోజు నుంచి కనుక మనకు షాప్లో వ్లాగ్స్ కన్నా కూడా నేను చేసేటటువంటి వర్క్ వ్లాగ్స్ నేను మీతో ఈరోజు ఎక్కువగా షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి 9:00కి బస్ స్టాండ్లో బస్ ఉందండి. ఇప్పుడు 8:30 అవుతుంది, 8:32 అయింది. సో 9:00 ఉందంట. మనం ఇప్పుడు బయలుదేరి అక్కడ ఒక 10 మినిట్స్ ముందు ఉన్నామనుకోండి బస్సు వచ్చే టైంకి. అవి టైమింగ్స్ ప్రకారం వస్తాయన్నమాట బస్సులు అన్నవి. ఎందుకంటే మామూలుగా కొన్ని కొన్ని ఊర్లకు 9:00 ఒకసారి, 6:00 ఒకసారి, లేదంటే కనుక 12:00 ఒకసారి ఇలా గ్యాప్ వచ్చి ఉంటాయన్నమాట. టైమింగ్ ప్రకారం వెళ్ళలేదంటే మళ్ళీ మిస్ అయ్యి మళ్ళీ మనం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది, కర్నూలుకి వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది. సో ఓరకల్కి వెళ్తున్నాం మేము. అత్తమ్మ కూడా వస్తుంది, నేను అత్తమ్మ అలాగే మా అల్లుడు కిరణ్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయ్యాను. సో వీళ్ళైతే అక్కడ ఫంక్షన్ని షూట్ చేయడానికి చూస్తాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. మొత్తానికైతే ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. అమ్మని పిలుచుకొని వచ్చాను నిన్న వచ్చేటప్పుడు కర్నూలు నుంచి, పిన్ని వాళ్ళ ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు అమ్మని పిలుచుకొని అయితే వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి మనకి ఇక్కడ పనులు ఉన్నాయి, సో అమ్మ ఉంటే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మని తీసుకొచ్చాను. అమ్మని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాము, బ్లాగ్స్ ఎలా ఉంటాయన్నది. సో ఈరోజు నుంచి 15 డేస్ నాసి ఒక్కతే షాప్ హ్యాండిల్ చేసుకోవాలి. సో తను ఒక్కతే చూసుకుంటుంది అన్నమాట షాప్ని. నేను ఇప్పుడు నిన్నే నేను చెప్పాను నేను రేపు ఇలా వెళ్తాను ఉంటాను అని చెప్పేసి. సో మార్నింగే వచ్చేసాయని చెప్పాను. సో వస్తానని చెప్పేసి అయితే అనింది. అమ్మ అయితే ప్రజెంట్ పూజ చేసుకుంటుంది, నేను కూడా పూజ చేసేసాను. సో మా దేవుడిగా అది చూపిస్తాను పదండి, ఎంత ప్రశాంతంగా ఉందంటే పూజ చేసుకోగానే. సో పూజ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను అన్నమాట. సో అమ్మ పూజ చేసుకుంటుంది, అమ్మని షాప్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళు వస్తే తర్వాత నేను వస్తానమ్మా అని చెప్పాను. సో ఈవినింగ్ కంతా కంపల్సరీ నేను వెళ్ళి రావాలి.
ప్రజెంట్ అయితే మనం బయలుదేరదాం, దేవుడికి అది చూసి బయలుదేరదాం. సో పూజ చేసేసాను. పొద్దున్నే చామంతులు, గులాబీలు, మల్లెపూలతో పూజ చేసుకునేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మ కూడా మల్లెపూలతో పూజ అయితే చేస్తుందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా తీయలేదండి, అలాగే పెట్టేసాను, అమ్మే తీసేస్తుందని చెప్పేసి టైం లేదు కదా. సో ఇప్పుడైతే నేను ఇంకా బయలుదేరుతున్నాను, నాతో పాటు మీరు కూడా రండి. సో ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము వచ్చిన ఫంక్షన్ పక్కనే ఒక గుడి ఉందండి, చాలా బాగుంది. యాక్చువల్గా మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకే గుడిలో కనిపించారు. ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి అసలు గుడే ఉండదు అని చెప్పేసి అంటారు, కానీ ఇక్కడ ముగ్గురు కలిసి ఒకే గుడిలో ఉన్నారు. సో అది ఓర్వకల్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను గుడి లోపలికి వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అందులోనూ మేము వెళ్ళింది మంచి ఎండలలో వెళ్ళాము. ఈ గుడిలో ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఇది కొత్తగా కట్టినటువంటి గుడి అంట. సో గుడి లోపల వచ్చేసి మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కనిపిస్తారండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం గుడిలోపు ఎంట్రీ అవ్వగానే వినాయకుడు, అలాగే మనకు శివశంకరులు కనిపిస్తారు. సో ఇక్కడ ఎదురుగా కనిపించేటటువంటి స్వామి, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది. ఎదురుగా వచ్చేసి విష్ణుమూర్తి కనిపిస్తారు. ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడు అంట అండి. సో ఇలా మనకి ముగ్గురు కనిపిస్తారన్నమాట. బయట గుడి బయట ఉండేటటువంటి ప్రాంగణం చాలా బాగుంది, పెద్దగా విశాలంగా. కానీ ఈ ఎండకు మేము ఆ బండల మీద నడిచేసరికి మా దూల తీరిందనమాట, చెప్పులు లేకుండా అంత కాలిపోతూ ఉన్నాయన్నమాట. గుడికి బయటికి రావటానికి చాలా దూరం ఉందన్నమాట. ఆ బండల పైన చెప్పులు లేకుండా నడిచేసరికి బాగా కాలు నొచ్చాయి. ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫోటో దిగుతూ ఉన్నానన్నమాట. చెట్టు బాగా నచ్చింది నాకు, ఇది చాలా పెద్దగా ఉంది. ఏమంటారు, సత్యనారాయణ చెట్టు కాదు, రాగి చెట్టు అండి. రాగి చెట్టు చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి దిగి చెట్టును మీకు మొత్తం కూడా చూపిస్తూ ఉన్నానన్నమాట. సో అక్కడ ఏం చేయాలో నాకేం తెలియట్లేదు అన్నమాట. ఫంక్షన్ వాళ్ళు ఇంకా రాలేదు, ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేసుకుంటూ టైంపాస్ అయితే చేశానన్నమాట. ఏమి బోర్ కొడుతూ ఉంది, అక్కడ ఎవరు లేరన్నమాట. అందులోనూ అత్తమ్మ వాళ్ళతో వెళ్తే వాళ్ళతో ఏం మాట్లాడతాం చెప్పండి అందుకోసం అని చెప్పేసి. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసుకొని 4కి అలా బయలుదేరాము. ఇది వచ్చేసి కర్నూలు నుంచి వచ్చే రూట్ అన్నమాట. మేము వెళ్ళేటప్పుడు వచ్చేసి కర్నూలు నుంచి వెళ్ళలేదన్నమాట, మిర్తూరు నుంచి వెళ్ళాము. సో అందువల్ల మాకు ఇక్కడ రోడ్ బాగోలేదు, అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు కర్నూలు నుంచి వచ్చాము. ఇదంతా మనకి ఓర్వకల్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, అలాగే షూటింగ్ చేసే స్పాట్స్ చాలా కనిపిస్తాయన్నమాట. హైవే ఇది, చాలా బాగుంటుంది రోడ్ అయితే. వచ్చేటప్పుడు ఆటోలో వెనకల కూర్చొని వచ్చేసామన్నమాట. సో ఇంతవరకే నేను ఈరోజు వీడియో షూట్ చేసుకోగలిగాను. అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ సండే అన్నమాట. సో సండే రోజు ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేసేసామన్నమాట. ఖాళీ చేసేసి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసినాము. ఎందుకు సడన్గా ఇల్లు క్లీన్ చేయాల్సి వచ్చింది అంటే, సో మేము దేవుణ్ణి చేస్తున్నామన్నమాట. మద్దిలేటి స్వామిని, ఎల్లమ్మవ్వను, గంగమ్మను, ఇలా ముగ్గురు దేవుళ్ళని చేస్తున్నామన్నమాట. దేవుళ్ళను చేయాలి అంటే కంపల్సరీ ఇల్లు పూపించుకుంటాము. సో ఇప్పుడు మనకు కొత్త మిద్యలు ఉండడం వల్ల రంగులు వేస్తారు కాబట్టి ఇల్లు పూపించాలి అంటే 60-70 వేలు ఈజీగా కావాలి పెయింట్ వేయించాలంటే. సో కాబట్టి మేము ఇంట్లో ఉండే సామాన్ అంతా కూడా తీసి బయట పెట్టేసుకొని ఇంటిని మొత్తం కూడా, ఇందాక చూపించాను కదా ట్యాంక్కి, సో ఆ ట్యాంక్లో వాటర్ వేసేసుకొని మొత్తం వాష్ చేసేస్తున్నాం అన్నమాట. వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాము. సో వంటింట్లో ఉండే సామాన్ మొత్తం తీసుకొచ్చి బయట పడేసాను అన్నమాట. చూసారు కదా ఎంత చిందర వందరగా ఉందో. ఒక రోజు మొత్తం పట్టిందండి, 4 మనుషులను చేసాము. నేను, మా అమ్మ, మా ఆయన, అలాగే మాధవి 4 చేస్తే మాకు ఒక రోజు మొత్తం కూడా క్లీనింగే పట్టింది. ఇంకా నెక్స్ట్ డేకి కొంచెము సర్దేది ఉన్నిందన్నమాట. సో ఈ వాటర్లో మనము కొంచెం ఏదైనా పురుగుల మందు కొద్దిగా లైట్గా ఒక స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వేసి కొడితే పురుగులు చచ్చిపోతాయని చెప్పేసి మేము అనుకున్నామన్నమాట, నేను, మా ఆయన. అని మళ్ళీ వద్దులే, ఎందుకంటే ఏదైనా పడితే మళ్ళీ మనకి అది క్లీనింగ్ సరిగా లేకపోయినా లేదంటే స్మెల్కి ఏమైనా అయితే కష్టమని చెప్పేసి మళ్ళీ వద్దనుకున్నాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ట్యాంక్ వచ్చేసి ఎప్పుడు మాకు సేన్లో మందులు కొడుతూ ఉంటారు కదా, సో అలా మందులు కొట్టడం వల్ల మేము ఏ మందు వేయకున్నా, ఏమంటారు, సాలెపురుగులు ఉంటాయి కదా,
ఆ సాలె పురుగులు మొత్తం చచ్చి కింద పడిపోయాయి అన్నమాట. జస్ట్ ఆ స్మెల్కే చచ్చిపోయాయి. మేము కనుక ఆ టేబుల్ స్పూన్ కానీ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ కానీ పురుగుల మందు వేసినింటి ఆ స్మెల్కు మేము చచ్చిపోయే వాళ్ళమని తర్వాత అనుకున్నాం అన్నమాట. సో ఇలా మొత్తం ఇల్లు మొత్తం కూడా వాటర్తో మొత్తం స్ప్రే చేసేసామన్నమాట లోపల సైడ్. చాలా సంవత్సరాలు అవుతుంది, దాదాపుగా అంటే 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 3 ఇయర్స్ అవుతుంది పెయింట్ వేసిన తర్వాత మేము ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయక. అందులోనూ మాకు మెయిన్ రోడ్కి దగ్గర కాబట్టి చాలా దుమ్ము వస్తుందండి. మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో నుంచి కూడా చాలా దుమ్ము వస్తుంది అన్నమాట. ఆ దుమ్ము మొత్తం పోయినట్టుగా అనిపించింది, చాలా నీట్గా అయిపోయింది అన్నమాట. మా ఆయన వచ్చేంత వరకు మేము ఏం చేసామంటే సామాన్లు మొత్తం తీసి బయట పెట్టేసుకున్నాం. ఆయన ఈరోజు తోటకు వెళ్ళి తోట దగ్గర దానిమ్మ తోటకు కటింగ్ చేసే వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళని వదిలి రావాలి అంటే పొద్దున్నే కొంచెం కష్టమైపోయింది, అందువల్ల తను పొద్దున్నే వెళ్ళిపోయాడు తోట దగ్గరికి. సో కటింగ్ చేసే వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి కదండి, సో అందువల్ల అక్కడుండి మధ్యాహ్నం 2కేమో వచ్చాడు. సో 2 లోపల మేము ఇంట్లో ఉండే సామాన్ మొత్తం కూడా తీసి బయటికి షిఫ్ట్ చేసేసామన్నమాట. షిఫ్ట్ చేసేసిన తర్వాత తను వచ్చేసి ఒక 1/2 అవర్లో మొత్తం కూడా ఇల్లంతా క్లీన్ చేసేసాడు. సో ఇవి వచ్చేసి నోములప్పుడు డెకరేషన్ కోసం అని చెప్పేసి పూలు పెట్టాం కదా, సో ఆ పూలు అన్నవి అతుక్కుపోయాయి, అవి తీస్తూ ఉన్నాను. తర్వాత వెంట వెంటనే కబోర్డ్స్ డోర్స్ అన్నీ నేను అమ్మ మాధవి ముగ్గురం ఒక్కొక్క సైడ్ ఉంటూ క్లీన్ చేసుకున్నామన్నమాట. ఎందుకంటే ఇవి కబోర్డ్స్ అన్నవి కొంచెం తడి అయ్యాయంటే స్ట్రక్ అయిపోతాయన్నమాట, గట్టిగా అయిపోతుందని చెప్పేసి వెంటనే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాము వాటర్ అన్నది లేకుండా. లేదంటే కన్నా చాలా కష్టమైపోతుంది అన్నమాట. అమ్మ వచ్చేసి కిటికీలు డోర్లు అమ్మ తుడుస్తూ ఉంది. అండ్ మాధవి వచ్చేసి వంటింట్లో గుళ్ళల్లో క్లీన్ చేస్తూ ఉందన్నమాట. అలా ఒకరొకరం ఒక్కొక్క పని చేసుకుంటూ ఉండటానికి చాలా టైం పట్టింది మాకైతే. ఆ రోజు బాగా అలసిపోయామన్నమాట. సో ఇవన్నీ కూడా లాస్ట్ టైం నేను మా వంటింట్లో టైల్స్ వేయించాం కదండి, ఆ వ్లాగ్స్ కూడా నేను మీతో షేర్ చేశాను. టైల్స్ వేయించినప్పుడు వాటర్ తీసుకొని మగ్గుతో కొట్టానన్నమాట, గోడలల్లో దుమ్ము ఉన్నాయని చెప్పేసి. అప్పుడు ఈ స్ప్రే ఐడియా రాలేదు నాకు, అందుకోసం అని చెప్పేసి వాటర్ తీసుకొని కొట్టేశాను. అలా కొట్టడం వల్ల ఇప్పుడు నేను క్లీన్ చేసేటటువంటి కబోర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి వాటర్ ఎక్కువ పడి ఒక 15-20 డేస్ వరకు ఆ కబోర్డ్ ఓపెన్ అవ్వలేదన్నమాట, స్ట్రక్ అయిపోయింది గట్టిగా. భయపడిపోయామన్నమాట మేము, ఇంకా అవి పాడైపోయాయేమో అని చెప్పేసి. కానీ అవి ఏం జరిగిందంటే మా వాటర్ అంతా కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకొని మొత్తం డ్రై అయిపోయేసరికి 20 డేస్ పట్టింది. సో 20 డేస్ తర్వాత నార్మల్గా వచ్చేసిందన్నమాట. ఈసారి ఏం చేసామంటే అందుకే స్ప్రే చేసామన్నమాట. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాడు, 2 రూమ్లలో క్లీనింగ్ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ బెడ్రూమ్లో ఈ ఒక్క గూడు అయితే తీయలేదు, ఆల్రెడీ నేను ఇది మొన్న క్లీన్ చేశాను అన్నమాట, అందువల్ల ఒక గూడు మాత్రం క్లీన్ చేయలేదు. అది బట్టలన్నీ సర్ది పెట్టేశాను అని చెప్పేసి అదంతా కూడా నేను నీట్గా క్లాత్ తడి క్లాత్ తీసుకొని క్లీన్ చేశాను అన్నమాట. యాక్చువల్గా మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే 2 వంటిళ్ళు హాల్ మాత్రం క్లీన్ చేసుకుందాం, ఈ 2 అవసరం లేదులే అనుకున్నాము. కానీ మనసు ఒప్పుకోలేదన్నమాట, మళ్ళీ ఏదో కొత్తుకులాగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఈ 2 రూములు అప్పటికప్పుడు అనుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాము. అందువల్లే ఇవి కొన్ని తీయలేకపోయాను. అందులోనూ నేను ఒక 15 డేస్ ముందే అది క్లీన్ చేసి పెట్టానన్నమాట. ఈ ఏమంటారు గరండాలకు మొత్తం కూడా ఎప్పుడు మేము ఎంత బుసి కొట్టినా ఈ సాలెపురుగులు దాంట్లో వెళ్ళి దాక్కునేవి. ఈ మందు కొట్టడం వల్ల అంటే ఈ మందు ట్యాంకులో వేసి స్ప్రే చేయటం వల్ల అసలు ఒక్క పురుగు కూడా లేకుండా చచ్చిపోయాయి. ఇంకా మాకు మేబీ బుసి తొందరగా రాకపోవచ్చు, నాకు బుసి కొట్టుకోవడానికి కూడా టైం ఉండదు. సో ఇది నాకు చాలా హెల్ప్ అయిపోయింది అన్నమాట. ఎవరైనా ఇల్లు క్లీన్ చేయాలి అనుకుంటే అంటే సున్నం పంపించలేము ఇలా నీళ్లు పోసుకొట్టాలంటే ఇలాంటి ట్యాంకర్ ఒకటి ఉంటే కనుక చాలా ఈజీ అవుతుందండి. పొలాల్లో ఉండే వాళ్ళకు మ్యాక్సిమం అంటే వ్యవసాయం చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఈ స్ప్రే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి దోమలు రాకుండా సన్న జాలి వేసాడనమాట మా ఆయన. దానిలో ఎంత డస్ట్ పేరుకుపోయిందంటే అంత డస్ట్ పేరుకుపోయింది. సో అదంతా కూడా క్లీన్ చేసేసరికి మామూలుగా అయితే కనుక చుక్కలు చూపించేది, కానీ మా ఆయన దాంతో క్లీన్ చేయటం వల్ల నీట్గా అసలు దుమ్ము అన్నది లేకుండా చాలా నీట్గా క్లియర్గా వచ్చేసిందన్నమాట. సో మొత్తం అంతా క్లీన్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఒట్టి బట్ట తీసుకొని క్లీన్ చేసామనుకోండి ఇంకా నీట్గా అయిపోతుంది. మేమంతా క్లీన్ చేసిన తర్వాత మాకు ఇల్లు ఎలా అనిపించిందంటే
మనం కలర్స్ వేసుకుంటే పెయింట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అన్నమాట. చాలా నీట్గా అయిపోయింది. ఫైనలీ నైట్ లోపు మేము సర్దిన ఇల్లు చూపిస్తాను చూడండి. సో వంటిల్లు మొత్తం నైట్ 10:30 11 అయింది సర్దేసరికి, మొత్తం కూడా సర్దేసుకున్నాను. అన్నీ తోమేశామన్నమాట, ప్రతి ఒక్క గ్లాస్తో సహా డ్రమ్ములు, గిన్నెలు, బేసిన్లు, సర్వలు అన్నీ తోమించేశాను. తోమి సర్దేసరికి 10:30 11 అయిపోయింది అన్నమాట. ఇంకా పడుకున్నాడు మా ఆయన అయితే కనుక, పరుపు వేశాను కింద పడుకున్నాడు. ఇంకా బెడ్రూమ్లు ఇక్కడ ఈ రూమ్లో కూడా మొత్తం తీసి క్లీన్ చేసేసాం. ఎంత నీట్గా అనిపించిందంటే మాకు అంత నీట్గా అనిపించింది, చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అన్నమాట. కానీ రాత్రిలోపు అందరము జ్వరం వస్తే పడిపోతాం చూడండి, అలా పడిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా పిల్లోస్ ఎక్కిద్దామని చెప్పేసి, మళ్ళీ రేపు సాకలం వస్తుంది కదా, వచ్చిన తర్వాత పిండినవి ఎక్కిద్దాం, ఇవి తీసేద్దాం, పెట్టడానికి వేద్దామని చెప్పేసి అలాగే పెట్టేశానమాట. సో ఇల్లు అయితే మాత్రం చాలా నీట్గా అనిపించింది మొత్తం సర్దేసరికి. సో మీరు ఎవరైనా ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఆ స్ప్రే యూస్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అమ్మ అన్నం తింటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టీ వీడియో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.